శివరాం ప్రసాద్ శివరాం ప్రసాద్ శివరాం ప్రసాద్ గారు ఇక్కడ కింద నాయకుడు అవనండి లేకపోతే మా అధినాయకుడు అవనండి మామూలు నార్మల్ గా గ్రామ స్థాయి నాయకుడు వార్డు స్థాయి నాయకుడు అవను ఎవరైనా సరే ఎప్పుడైతే ప్రజల కోసం పోరాటం చేస్తున్నారో అక్కడ ఉన్న రిసోర్సెస్ అన్నిటిని కూడా కూడగట్టుకొని ఫైట్ చేసే పరిస్థితి ఒక హీరో ఎప్పుడైనా సరే ఒక రక్షకుడికి ఉన్న కామన్ టెండెన్సీ కామన్ టెండెన్సీ తో కామన్ టెండెన్సీ సార్ నేను ఇక్కడ వినండి సార్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ నేను మాట్లాడట్లా అక్కడ ఉన్న రిసోర్సెస్ తో ప్రజల్ని ఎలా రక్షించుకోవాలనే ఒక తాపత్రయంతో ఒక ఒక రక్షకుడికి ఉన్న టెండెన్సీతో చేసిన పనులు తప్ప ఇంకోటి కాదు 100% మేము పవన్ కళ్యాణ్ గారు వాటికి గౌరవిస్తారు ఎందుకన్నానంటే ఆ ఊర్లో వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ లేదనుకోండి ఓన్లీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉందనుకోండి కాదు నేను అంటంది ఇక్కడ నేను అంటంది సార్ ఇక్కడ నేను అంటంది అర్థం అవ్వాల్సిన అందరికీ అర్థం అవుతాయి సార్ ఎవరు ఇక్కడ చిన్నపిల్లలు కాదు అయితే గౌరవం అనేది నాయకుడు ఏం చెప్తే ఆ నాయకుడు వెనకాతలు వెళ్ళడానికి ఇదేదో మాకు ఈ మధ్య కాలంలో ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీయో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీయో తెలియదు కానీ పాపం జాలి చూపిస్తున్నారు మాకు నిన్న మా నాయకుడు కూడా ప్రస్తావించారు మా జనసైనికుల మీద జాలి మా జనసైనికుల మీద జాలి చూపించండి నాయన ఎందుకంటే మా జనసైనికులు రేపు మీకేసే ప్రశ్నలు మీకేసే ఇబ్బంది 100% మీకు మీరు జాలి పడండి ఆ జెండా వదలండి ప్రజల జెండా పట్టుకోండి అది జనసేన జెండా పట్టుకోండి అని వాళ్ళకి కూడా చాలా క్లారిటీగా చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నాం ఇదేమంటున్నానంటే పార్టీల్లో ప్రతిరోజు ఒక పార్టీ ఒకరోజు 1000 ఓట్లు వచ్చిన వాళ్ళు రేపు 100% 30,000 40,000 ఓట్లు మెజారిటీతో గెలిచే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు ఇందులో తప్పేం లేదు కానీ ఎజెండా ఎప్పుడు ప్రజాస్వామ్యం ఎజెండా ఎప్పుడు మన ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ఇవి చాలా క్లారిటీగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఎట్టి పరిస్థితుల్లో అదే అన్నా నాయకుడు ఏమి చెప్తే అది చేయడానికి జన సైనికులు అందరూ కూడా రెడీగా ఉన్నాం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది స్వార్థం కాదు కేవలం ప్రజాక్షేమం ప్రజల కోసం అనేది మేము మనస వాచ కర్మేన నమ్ముతున్నాం మేము ఒక్కొక్కరిని ఆయన ఎలా తయారు చేశారంటే ఈ 8 సంవత్సరాల టైంలో ప్రజల కోసం గుండెలు ఎదురు పెట్టి ఒక అల్లూరి సీతారామరాజు ఒక భగత్ సింగ్ లాగా ప్రేరణని మాలో నింపి మమ్మల్ని ముందుకి తోటాలకి ముందుకెళ్ళి నిలబడి ప్రజల కోసం కాపాడండి అనే నాయకత్వాన్ని మాకు ఇచ్చారు మమ్మల్ని స్ఫూర్తిదాయకంగా ముందుకు పంపించారు కాబట్టి మేము అన్ని రిసోర్సెస్ ని అన్ని శక్తుల్ని కలుపుకొని మేము ప్రజల కోసం పోరాడుతున్నాం పోరాడుతూనే ఉంటాం మా నాయకుడి నిర్ణయం మాకు శిరోధార్యం పవర్ షేరింగ్ పవర్ షేరింగ్ కాదు సార్ పవర్ ఫర్ పీపుల్ పవర్ ఫర్ పీపుల్ చూపిస్తాం రవిశంకర్ గారు చెప్పండి రవిశంకర్ గారు